కాపుసాంగ్ అధ్యక్షుడిగా మార్చి రమణ అన్న పేరు. ఈరోజు పేపర్లోను పత్రికల్లోనూ చూడటం జరిగింది. పార్లమెంట్లో ఓ మంత్రి గారు ఒక ఎంపీ అడిగిన దానికి సమాధానంగా కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్ చట్టబద్ధతగా ఇచ్చిందేనని అనేకమైన వార్తలు రావడం జరిగింది, చదివి చూసాం. అయితే ఈ కాపులకు రిజర్వేషన్ పోరాటం అయితేనేమి, కాపు కార్పొరేషన్ పోరాటం అయితేనేమి, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో వచ్చి చుండగా రాజమండ్రిలో కాపు పెద్దలు, కాపు కార్పొరేషన్ కాపు నాడు అధ్యక్షులు పిల్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే పూర్వజులు మంగారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి, అయ్యా ఎందరు వచ్చినా మా కాపులకు మీరు తెలటం లేదు, మీరు ఒక్క మాట మా కాపులకు ఏదైనా హామీ ఇవ్వమని అడగటం జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం కావాలని అడగ్గా మాకు ముందు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముందు కాపు యువకులకు చదువుకున్నకు ఏమైనా చిన్న చిన్న సిరి వ్యాపారాలు చేసినకు లోన్లు ఇప్పించవలసింది కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసింది కానీ అడగడం జరిగింది. ఆ తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని, కాపులకు 1000 కోట్ల కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. తదుపరి వెంటనే ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఒకే ఆ సంవత్సరంలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాపు యువకులు చదువుకుంటాకు, విదేశాలకు వెళ్ళటకు, ఎన్నెన్నో వ్యాపారాలు చేయటకు ఉపయోగపడిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం 5% రాష్ట్రానికి ఒక రిజర్వేషన్ ఏర్పాటు చేసుకోమని ఇవ్వగా దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కాపులకు 5% చట్టబద్ధంగా ఇచ్చడం జరిగింది. ఆ రోజు ఇచ్చారని చెప్పడం జరిగింది. ఈరోజు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే మన జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ఏవో చేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారని మ్యాన్ పోస్టులో పెట్టి అన్ని చేసి కాపులకు ఇచ్చిన కార్పొరేషన్లో ఉన్న 400 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. అలానే ఈ 5% రిజర్వేషన్ కూడా నిర్వీర్యంగా రద్దు చేసి కాపులకు ఎంతో అన్యాయం చేయడని, కాపు జాతి అత్యధికంగా ఉన్న మన రాష్ట్రంలో ఇప్పుడు కాపులకు ఏదైనా మేలు జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా జరిగిందని మీకు ఈ సభాముఖంగా కాపులందరికీ మనవి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరొచ్చినా కాపు జాతిని ఇంత పరిచే విధంగానే ఉన్న తప్ప ఎవరు కూడా కాపులకు న్యాయం చేసి మేలు చేసే విధంగా లేదని ఈ సభాముఖంగా తెలుసుకుంటూ, అలానే ఈరోజు ఒక ప్రకటనలో చూసాం కాపులకు ఏమి చేసినా అది నిర్వీర్యం తప్ప అది వేస్ట్ అని ఒక ఎవరో మాజీ సీఎస్ అనడం కూడా మన ముఖ్యమంత్రి గారికి అత్యధికంగా సలహాదారుడు కాపులకు ఏం చేసిన అనవసరం వేస్ట్ అని అనడం కూడా మేము పత్రికల్లో చూసాం. అలాంటి మన వైఎస్ఆర్ పార్టీని ఒక్కసారి మన కాపులందరూ కలిపి తొంగలకు తొక్కి మనం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పట్టం కడితే కాపులు పరువులు నిలబడద్దని మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, మనం ఎందరో జనాభా ఉన్నా సరే మనకంటే తక్కువ ఉన్న జనాభా కలిసి కట్టుకోవటం తప్ప మన కాపు జాతికి కలిసి కట్టలేదని ఓ చెడ్డ పేరు వస్తుంది. దాన్ని మనం మరుగున తొక్కాలంటే మనం ఈరోజు మన నియోజకవర్గంలో ఎందరో కాపులు నిలబడినా ఎందరూ ఏం చేసినా మనం కావాల్సింది పైన నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏం చేశాడు ఆయనకే మనం ఈరోజు మనం రుణపడి ఉన్నాం. మనం ఆయనకే మళ్ళీ రేపు ఓట్లేసి అదే గవర్నమెంట్ తెచ్చుకుని మన కార్పొరేషన్ నుంచి ఉన్న నిధులను మన 5% రిజర్వేషన్ను పోరాడుకుని తెచ్చుకుని చేసుకుంటే బాగుంటుందని ఈ సభ